हाय फ्रेंड्स, इप्पటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఈ రోజు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి। దాని పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి। నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది। హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్। ఈ రోజు వీడియోకు స్వాగతం। మీరు గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। బెల్ బటన్ పై ట్యాప్ చేయండి। మేము చేసే వీడియోస్ మొట్టమొదటిగా మీరే చూడవచ్చు। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్స్ ఏ బూస్ట్ అప్ ఫ్రెండ్స్। ఈ వీడియో నచ్చితే నైస్ అని కామెంట్ చేయండి। ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లోకి వెళ్ళి కామెంట్ చేయండి, మీ డౌట్స్ని క్లారిఫై చేస్తా। మన ఛానల్లోని వీడియోస్ ఉపాధి లేని వారికి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి। మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్। సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్। మొత్తం వీడియో చూస్తేనే మీకు ఈ బిజినెస్ గురించి అర్థం అవుతుంది। మరియు మన ఛానల్లో 50కి పైగా బిజినెస్ వీడియోస్ అయితే ఉన్నాయి, మీరు ఆ వీడియోస్ అయితే చెక్ చేయండి। ఈ వీడియోలో మనము డీజే బిజినెస్ గురించి తెలుసుకోబోతున్నాం। డీజే బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, మార్కెటింగ్ ఎలా చేయాలి అనే విషయాల గురించి తెలుసుకోబోతున్నాం। అయితే డీజే సెట్ ఎక్కడ దొరుకుతుంది అంటే, మీకు దగ్గరలో ఉన్న సిటీలో డీజే సెట్ షాప్ దగ్గరికి వెళ్ళి మీరు మంచి డీజేని పర్చేస్ చేయాలి। దీనికి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 2,00,000 నుంచి 3,50,000 దాకా డీజే బాక్సెస్ అనేటివి ఉంటాయి, క్వాలిటీని బట్టి ఉంటాయి। మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ ఉంటాయి। ఈ కొన్ని క్వాలిటీలేసి 2,00,000 కంటే లోపే ఉంటాయి, కొన్ని క్వాలిటీ హై 3,50,000 కన్నా కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి। సీజన్ బట్టి డిమాండ్ ఉంటుంది ఫ్రెండ్స్। ఒక ఫంక్షన్ కి మీరు 60,000 నుంచి 90,000 దాకా తీసుకోవచ్చు రెంట్, డీజే అద్దెకి ఇచ్చి ఫుల్ డే కి। ఒక మంత్ లో 10 ఆర్డర్స్ వచ్చినా మీకు 25,000 నుంచి 30,000 దాకా సంపాదించవచ్చు। దీన్ని మార్కెటింగ్ ఎలా చేయించుకోవాలంటే, యాడ్స్ ఇచ్చుకోవాలి, టీవీ యాడ్స్ ఫంక్షన్ హాళ్ళకి చెప్పాలి, ఫంక్షన్స్ మేనేజర్స్ తో మాట్లాడుకోవాలి, వీళ్ళతో కాంటాక్ట్ ఉంటే మీకు మంచిగా ఆర్డర్స్ అనేవి వస్తాయి, మరియు మార్కెటింగ్ కూడా అవుతుంది। ఇంకా ఈ డీజే సెట్ ని మీ హౌస్ లో 10x10 రూమ్ లో పెట్టి ఉంచుకోవాలి, మరియు దీనికి అంత ప్లేస్ ఉంటేనే మీరు డీజే బాక్స్ అనేది తీసుకోండి। మీ ఇంటికాడ ఖాళీ స్థలం ఉంటేనే, లేకుంటే డీజే బాక్సెస్ పాడైపోతాయి। కొంచెం వైరింగ్ కిట్ ఖరాబ్ అయినా కానీ డీజే ఖరాబ్ అయిపోతుంది, మరియు ఎలుకలు కొట్టినా కానీ డీజే అనేది ఖరాబ్ అయిపోతుంది బాక్సెస్। దీనికి కొంచెం మీకు డీజే ఆపరేటింగ్ మీద కొంచెం గ్రిప్ అనేది ఉండాలి, గ్రిప్ ఉంటేనే ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి। ఎందుకంటే ఎప్పుడైనా సౌండ్ రాకపోయినా కానీ, వైరింగ్ కిట్ ఖరాబ్ అయినా కానీ మీరు రిపేర్ చేసుకునేటట్టు ఉంటేనే ఇది స్టార్ట్ చేయండి। చిన్న చిన్న రిపేర్లు కొంచెం బేసిక్స్ తెలిసి ఉండేటట్టు చూసుకోండి। ఈ బిజినెస్ లో మైనస్ పాయింట్ ఏంటంటే, వైరింగ్ సెట్ ఖరాబ్ కావడం, డీజే బాక్స్ ని మీరు సేఫ్టీ రూమ్ లో పెట్టకపోతే ఖరాబ్ అవుతాయి, మరియు వీటిని వర్షంలో చలిలో ఉంచితే డీజే బాక్సెస్ అనేవి ఖరాబ్ అయిపోతాయి, సౌండ్ రాకుండా ఉండిపోతాయి, సౌండ్ కొంచెం మెల్లగా వస్తుంది। ఇంత ఫ్రెండ్స్ దీనిలో మైనస్ పాయింట్స్ అనేవి। దీనిలో ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే, దీనికి రెంట్ అనేది చాలా బాగా వస్తుంది, మీరు ఫంక్షన్లకి ఇచ్చినా చేసినా కానీ దీనికి మంచి లాభం అనేది ఉంటుంది। ఇంకా ఏదైనా బిజినెస్ల గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి। ఈ బిజినెస్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్। ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఈ రోజు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి। దాని పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి। నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది।